యావత్ తెలంగాణ మంచం పట్టింది. విషజ్వరాలతో జనం విలవిలాడిపోతున్నారు. సీజనల్ వ్యాధులు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్గున్యా వణికిస్తున్నాయి. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి విషజ్వరాలు మరింత ప్రతాపం చూపిస్తున్నాయి. పల్లె, పట్నం, ఏజెన్సీ ఏరియా అని తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఎవరు ఒకరు జ్వరపీడితులే కనిపిస్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరతతో వైద్యం అందడం లేదు. సర్కారు దవాఖానాల్లో మందులు లేవు. మరో దారి లేక జనం ప్రైవేట్లో చికిత్స పేరుతో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్న సోయి ఈ రేవంత్ సర్కారుకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. సమీక్షల పేరుతో టైంపాస్ చేయడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకునే సోయి ఈ సర్కారుకు లేదు.